గత కొన్ని రోజులుగా శ్రీ విశ్వ దాష్టకాలు అంటూ ట్రూత్ న్యూస్ ప్రచారం చేస్తున్న వరుస కథనాలకు విశేష స్పందన లభిస్తా ఉంది. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, స్టూడెంట్ యూనియన్ నాయకులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. లైవ్ సైతం కూడా ట్రూత్ న్యూస్ కు అండదండగా ఉంటామని చెప్తా ఉన్నారు. అయితే శ్రీ విశ్వ దాష్టకాలని ట్రూత్ న్యూస్ కు వెలుగులోకి తెచ్చిన వెంటనే ట్రూత్ న్యూస్ ని కొనేసే ప్రయత్నం చేశారు. వార్తా కథనాలు ఆపేయండి అంటూ బేరసారాలకు చేశారు. అయితే ఎటువంటి బేరసారాలకు లొంగకుండా ట్రూత్ న్యూస్ ధైర్యంగా కథనాలు ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీ విశ్వ యాజమాన్యానికి సంబంధించిన కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ మాఫియా చెంచాలు కూడా ట్రూత్ న్యూస్ ని బెదిరించే ప్రయత్నం చేశారు. వార్తలు ఆపకపోతే అంత చూస్తామంటూ ఇది ట్రూత్ న్యూస్ ని కానీ ఇతర ఏదైతే శ్రీ విశ్వ పై వరుస కథనాలు ప్రచారం చేస్తున్న ఇతర శాటిలైట్ ఛానల్స్ తో బేరసారాలు జరిపారు. బేరసారాలకు లొంగకపోవడంతో బెదిరింపులకు కూడా గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డిబేట్ లో మనతో జాయిన్ అవుతున్నారు జనసేన నాయకులు వైజాగ్ గోల్డ్ మ్యాన్ గా పేరుందిన ముఖ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. గత కొన్ని రోజులుగా ట్రూత్ న్యూస్ కానీ ఇతర ఛానల్స్ కానీ శ్రీ విశ్వ దాష్టకాలు అంటూ వరుస కథనాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ అంశం మీ దృష్టికి కూడా వచ్చే ఉంటది. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూస్తున్నాం అండి, చూస్తున్నాం. ఎందుకంటే విద్యని మరీ వ్యాపారంగా తయారైపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందంటే పిల్లల్ని కష్టపడి చదివించుకోవడానికి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల్ని కాలేజీకి స్కూల్ పంపిద్దామంటే వాళ్ళు దీన్ని వ్యాపారంగా చూస్తున్న చెప్పాలి. విద్యని బోధించినట్టు కానీ దాన్ని ఒక సక్ర మార్గంలో పెట్టినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఈ కాలేజీ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు అవి కూడా దీని మీద మీరు చేస్తున్న ఈ యొక్క పోరాటానికి అయితే నేను మద్దతు తలుపుతాను 100%. ఎందుకంటే పిల్లలు చూస్తున్నాం ఒక నెల ఒకటికి ఫీజులు కట్టుకోలేక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అతలాకుతలం అయిపోతున్నారో. కష్టపడి సంపాదించినంత మా పిల్లలు చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, మంచి కాలేజీలో జాయిన్ చేద్దామని తెలియక ఈ డిజిటల్ మార్కెటింగ్లో వీళ్ళు ఇచ్చే యాడ్లో అడ్వర్టైజ్మెంట్లు చూసే వాటిపై ఆకర్షితులే వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అక్కడ బాధ వెనక్కి రాలేరు ముందుకెళ్ళారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇయర్లీ ఫీజు పే చేస్తారు, ఒక్కొక్కరు మంత్లీ ఫీజు పే చేస్తారు. దీన్ని ఏం చేయలేము, ఇంకో కాలేజీ మరి మళ్ళీ భవిష్యత్తు పాడైపోద్దామో, చదువు ఇబ్బంది పడతారని చెప్పి కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇలాంటి టైంలో వాళ్ళు ఇలాంటి పనులు చేయడం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన పనులు. ఇవన్నీ మేము ఖండిస్తున్నాం. మీరు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు, చదువుకోవడానికి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ఏరు దాటి వెళ్ళి చదువుకున్నానని చెప్పారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చారు, చదువు విలువ మీకు తెలుసు, మధ్యతరగతి కుటుంబానికి ఉండే బాధలు కూడా మీకు తెలుసు. కానీ ఈ శ్రీ విశ్వ ఏం చేస్తుందంటే 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందు పూర్తి కాకుండానే సుమారు 150 మంది పిఆర్ఓలు పెట్టి తల్లిదండ్రులు మెయిన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు టార్గెట్ చేస్తూ అతి తక్కువకే ఫీజులు ఉంటాయని వాళ్ళ వద్ద పాపం 5,000 10,000 కట్టించుకుంటున్నారు, సీట్ రిజర్వ్ చేస్తున్నారు. కాలేజీలో విద్యార్థి జాయిన్ అయిన తర్వాత ఒరిజినల్ 10వ తరగతి సర్టిఫికెట్లు వీళ్ళ చేతికి అందగానే అమాంతం ఫీజులు పెంచేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెప్తున్నా కదా సార్, వాళ్ళకి ఏమి తల్లిదండ్రులు పాపం ఇలా తెలియదు. పిల్లల చదువు వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం అనుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ప్రతిదానికి వీళ్ళు తలూపే స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే ఎదిరించలేము, ఎదిరిస్తే సర్టిఫికేట్లు అవుతామను, ఇంకోటి అవుతాం పిల్లలు చదువు పోవడం భయంతో ఇల్లు కూడా దానికి లొంగిపోయి ఉంటున్నారు, బయటికి తేలేకపోతున్నారు. మీలాంటి మీడియా వాళ్ళు నిన్న చూసాం సీవియర్ న్యూస్లో కానీ దీంట్లో కానీ మీలాంటి మీడియా వాళ్ళంతా కలిపి దీన్ని ఎలుగులో తీసుకొచ్చి ప్రజలకి ఈ యొక్క విద్యార్థులు మేలు చేయడం మేము చూస్తున్నాం. అలాగే చేస్తే తప్ప వీళ్ళు మారరు. ఇప్పటికైనా చెప్తున్నాం విద్యా సంస్థల యొక్క ఆగడాలు రోజు రోజుకి బలితెగిస్తున్నాయి. ముఖ్యంగా వైజాగ్ జిల్లాలోని ఉత్తరాంధ్రలో ఎక్కువ ఈ యొక్క స్కామ్లు ఎక్కువైపోతున్నాయి. విద్యల మీద కానీ చూసాం, మొన్నటి వరకు ఆ కిడ్నీ ర్యాకెట్ జరిగింది, ఇప్పుడు విద్యా ర్యాకెట్లు, ఇవన్నీ మారాలా వాళ్ళందరికీ? చూసారా లేదా మీరు చిన్న చిన్న షాపులు కట్టుకున్న వాళ్ళకి చిన్న చిన్న సెల్లర్లు కొట్టుకుంటే గవర్నమెంట్ అధికారులు ఇమీడియట్లీ కొట్టేస్తారు. అలాంటిది ఈరోజు ఆ విద్యా సంస్థల ముందు ఇంత విజువల్స్ చూసాను, ముందున అంత పెద్ద సెల్లర్ని కట్టేసి డైరెక్ట్ పార్కింగ్ లేకుండా దాన్ని మరి విద్యా సంస్థ ఈ విద్యా అధికారులంతా ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అధికారులు ఒటావుటి వెళ్ళే అన్ని యాక్షన్ తీసుకోవాలి కదా. మీ టీవీలో ఈ కథనాలు చూసారా సరే, ఎందుకు తీసుకోవట్లేదో, మరి ఎందుకు నిమ్మకం నీరు పట్టినట్టు ఉంటున్నా నాకేం అర్థం కావట్లేదు. రైట్ సార్, ఏ జీవీఎంసీ నిబంధనల ప్రకారం ఏదైతే అపార్ట్మెంట్స్ లో ఉన్న సెల్లర్స్ ని కేవలం పార్కింగ్ మాత్రమే ఉపయోగించవలసిన పరిస్థితి ఉంది. మీరన్నది కూడా ఫ్యాక్టే. ఒక పేద వాళ్ళు కానీ మీరు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎక్కడైనా చిన్న సెడ్ వేసుకున్నా చిన్న పాక వేసుకున్నా ఆగమేఘాలకి అక్కడికి వెళ్ళిపోయి అడావడి చేసే జీవీఎంసీ అధికారులు ఈ రోజు వీళ్ళు అపార్ట్మెంట్స్ ని అద్దెకి తీసుకుంటున్నారు. రెసిడెన్షియల్ ని తీసుకొచ్చి కమర్షియల్ గా మార్చి అక్కడ ఉన్న సెల్లర్స్ లో పార్కింగ్ పక్కకు తోసేసి ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్స్ చేస్తూ అక్కడే మెస్ పెడతా ఉన్నారు. అక్కడే లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుని అక్కడే తరగతి గదులు నిర్వహిస్తూ ఉంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు అనుకోవచ్చా?
అదే అదే కదా చెప్తారు, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలండి. ఇంత లక్షల లక్షలు పే చేసి స్కూల్కి వెళ్ళి దేనికి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుందాం, చదువు అబ్బుతుంది అన్న బాధతో వాళ్ళంతా వెళ్తారు. వీళ్ళేమొచ్చి పీజీలో చూస్తున్నారు తప్ప ఎంతసేపు కాలేజీల్లో మినిమం వనరులు ఉండాలి, నామ్స్ కొన్ని ఉంటాయి విద్యా ఈ స్కూల్కి కానీ కాలేజీలకు కానీ, ఆ నామ్స్ ప్రకారంగా దాన్ని తీర్చిదిద్దాలని కానీ, అలా తగిన క్వాలిటీ విద్యను అందించాలని కానీ అవన్నీ గాలికి వదిలేసి ఎంతమంది వచ్చినా ఒకే రూమ్లో అందరినీ పెట్టేసి ఓ 100 మంది 200 మంది ఓకే మనం చూస్తుంటాం, మేము బయటికి వెళ్తాం కార్ల మీద, ఆ బస్సు మినిమం సీట్లలో కూర్చున్నట్టే ఉండాలి. ఒక బస్సులో నించున్నారు కొంతమంది, ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో కూడా పికప్గా జనాలు కూరుకొని తీసుకెళ్తున్నారు. ఇవన్నీ మారాలా? ఇవన్నీ మారకపోతే చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. చట్టం ఏదైనా తొక్క తీసుకెళ్ళి తప్పు చేస్తే అలాంటి సమాజం రావాలి. అదే కదా మా పవన్ కళ్యాణ్ గారు బాధపడుతుంది, ఈ సిస్టమ్ అంతా మారాలి, భయపడాలి తప్పు చేయడానికి. ఇప్పుడు హాస్పిటల్స్ కానీ విద్యా వ్యవస్థలు కానీ అన్నీ మారిపోవాలండి సిస్టమ్ అంతా కూడా. జనసేన ప్రభుత్వం వస్తే ఈ విద్యను కానీ ఈ హాస్పిటల్స్ కానీ ఫ్రీగా ఇస్తాం, ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం చేస్తామని చెప్పింది, మిగతా సోమరిపోతుల్లో చేసి స్కీమ్లే కాకుండానే. ఇవన్నీ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు? ప్రతి పేదవాడు ఏం చేసుకుంటాడు, పిల్లల కన్నా ఒకరిద్దరిని మంచి స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువులు చదివించాలి, ఉన్న చదువులు పంపించాలి. వాళ్ళు కష్టపడింది మమ్మల్ని రేపు పొద్దున కాళ్ళు చేయించిన తర్వాత ఏ ఉద్యోగం చేస్తే మమ్మల్ని చూస్తాను ఆస్తో దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు ఎక్కువ. అలాంటి విద్యని ఒకరోజు పెద్ద మార్కెట్లుగా అమ్ముకుంటూ ఇలా ఇబ్బంది పెట్టడం అన్నది చాలా తప్పు. దీని అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం, అవసరమైతే చెప్తున్నా కదా. ఈ దీనికి ఏదైనా ఇమీడియట్లీ ఎవరైతే ఈ అధికారులను యాక్షన్గా తీసుకోకపోతే మేము వెళ్ళి ధర్నాలను చేసి వీళ్ళకి అండగా నించుంటాం. మేము ఈరోజు వైజాగ్ సీట్లో కానీ ఉత్తరాంధ్ర కానీ ఎక్కడైనా తప్పు చేస్తే నిలదీసే పార్టీ జనసేన పార్టీ ఉంది. మేము మా జనసేన పార్టీని చెప్తాం కదా, అన్యాయాన్ని అయితే ఎప్పుడు ఎదురుస్తూనే ఉంటాం. ఇదవని ఇంకోటి అవని ఇంకోటి అని మనంతా కిడ్నీ ర్యాకెట్ చూశారు, అమాయకులు తీసుకెళ్ళిపోయి కిడ్నీలు తీసి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలాంటి ఈ సిస్టమ్ అంతా మారిపోవాలి, నీతి నిజాయితీతో బతకాలి. 10 మందిని మా తోటి మనసులా చూసే తత్వం వచ్చినప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందండి. రైట్, మరొక పాయింట్ సార్, ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ప్రైవేట్ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ఎక్కువ లోడ్కి మించి విద్యార్థులు బస్సులో కుక్కేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి విద్యార్థి వద్ద కూడా వాళ్ళు బస్ ఫీజు కలెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ బస్సులు చూసినట్టయితే ఆర్టీసీ బస్సుల కన్నా చాలా ఘోరంగా కుక్కేసి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ పాయింట్ ఈరోజు శ్రీ విశ్వ దాష్టకాల్ అంటూ ట్రూత్ న్యూస్ కానీ ఇతర ఛానల్స్ కానీ ప్రచారం చేస్తున్న విజువల్స్ కూడా మీరు క్లియర్గా చూస్తూ ఉంటారు, వ్యాన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఆ పదం కూడా డిబేట్లో మనం ఉపయోగించకూడదు. సంతకి తీసుకువెళ్లే పశువులు ఏదైతే సంతకి తీసుకువెళ్తారు ఒక వ్యాన్ లో ఎక్కించి తీసుకువెళ్తారు. విశాఖలో ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మీరు చూస్తున్న పరిస్థితి ఉంది. అటువంటి ఎండల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో పైన ఎటువంటి తొడుగు లేని టాటా ఏసీలో సుమారు 30 నుంచి 40 మంది విద్యార్థులు కుక్కేసి హాస్టల్కి తరగతులకి తిప్పుతున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి లక్ష రూపాయల ఫీజులు తీసుకున్న యాజమాన్యం ఒక బస్సు కూడా పెట్టలేదు అనుకోవచ్చు. చూస్తున్నాం కదా సార్, చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన కాలేజ్ కానీ మిగతా కాలేజీ స్కూళ్ళు కానీ ఇప్పుడు ఇదే దంత ఇదంతా మారాలి. మీలాంటి కథనాలు గట్టిగా రోజుకి చూపిస్తుంటేనే ఇల్లు మార్పు వస్తుంది, లేదంటే వాళ్ళు ఏం చేస్తారు ఎవరో పట్టించుకోవట్లేదులే, మమ్మల్ని అడిగోడు ఎవరలేరులే, తల్లిదండ్రులు మేము సమాధానం చెప్పుకొని పోతాంలే అన్న భయం వాళ్ళు లేకపోతే వాళ్ళు భయపడరని అసలు సిస్టమ్ మారదు. మేము చూస్తున్నాం, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను రోజుకి స్కూల్ పంపిస్తాను, పాపను కాలేజీ పంపిస్తాను, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారు రేపు పొద్దున్న నా పిల్లలకి మిగతా పిల్లలు కూడా హ్యాపీగా వెళ్ళాలి కదా. వెళ్ళాలంటాడు చూస్తున్నా అన్ని విద్యా సంస్థల్లో, కొన్ని విద్యా సంస్థలు అయితే అసలు ఒక్కొక్క బస్సులో 40-50 మందిని కూరుకొని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకుని పోతూ ఉంటే వాళ్ళ ప్రాణాలకు ఎవరండి గ్యారంటీ? చెప్తున్నా కదా అంతా మారాలండి, ఇదంతా మారితే తప్పగానే. ఈ చాలామంది కాలేజీలు చెప్తున్నా కదా ఎవరైతే ఈ సంబంధించిన అధికారులు ఉంటారో ఇమీడియట్లీ వాళ్ళు సీజ్ చేయాలి. మీ కొన్ని కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ ఈ నిబంధనలకు అతీతంగా ఏమైనా ప్రవర్తించినా, వాళ్ళు తగ్గ సరైన విద్యను అందించకపోయినా, వాళ్ళకి అనుకున్న వసతులు ఇవ్వకపోయినా, ఈ లేదైతే మెనూలో రాస్తారో ఫీజులు కట్టినప్పుడు మీకేమేమి ఇస్తాం, ఎలాంటి ఈ ఆపర్చునిటీ ఇస్తాం, ఇవన్నీ రాసినప్పుడు అవి లేనప్పుడు మటు ఇమీడియట్ సీజ్ చేయాలండి. ఆ రకంగా వెళ్ళాలి. వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు గట్టిగా ఈ జనాల్లోకి తీసుకెళ్ళాలి, మీ మీడియా సోదరులందరూ కూడా. మరొక విషయం సార్, ఈ రోజు ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ లేని పరిస్థితి, అదే విధంగా విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. తరగతి గది అనే కన్నా దాన్ని ఒక అగ్గిపెట్టి అనవచ్చు, బెడ్రూమ్ అనే కన్నా దాన్ని ఒక బాత్రూమ్ అనవచ్చు. రైల్వేలో ఎలా అయితే బెర్తలు ఉంటాయో ఒకదానిపై ఒకటి 3 బెర్తల వల్ల ఈ రోజు ఒక బెడ్రూమ్ లో 6 మంది విద్యార్థులను శ్రీ విశ్వ తోసేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా కొన్ని 6 మంది విద్యార్థులు కూడా ఒకరిపై ఒకరికి బెడ్స్ అంటే రైల్వేలో బెర్తలు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏసీలు ఏర్పాటు చేస్తాము, మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల 50 వేలు వసూలు చేస్తున్న శ్రీ విశ్వ యాజమాన్యం ఆ సౌకర్యాలు అన్ని పక్కన పెట్టేసి ఆ డబ్బులన్నీ కూడా తమ జేబులో నింపుకుంటుందని విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేదండి, ఒకసారి వెళ్ళాలి అధికారుల దృష్టికి, మేము కూడా తీసుకెళ్తాం. ఒకసారి వెళ్ళి స్కూల్ వెళ్ళి చెక్ చేయాలి, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఇచ్చిన ఆఫర్లు ఏంటి, వీళ్ళు ఇస్తున్న వసతులు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది,
నిబంధన నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఏమైనా చేస్తున్నారా? అన్నీ చూసుకొని తక్షణమే యాక్షన్ తీసుకోమని మేము కూడా సంబంధిత అధికారులకు ఒకసారి కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు కానీ తీసుకోకపోతే మేము కొంత రంగంలో దిగుతాం. కంగారు పడకండి, ఒకసారి అంతా ట్రై చేయండి. మీరు కూడా అక్కడ ఏమైనా వీలైతే మీరు ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ దగ్గరలోనే విజువల్స్ తీసి పెడితే జనాలకి ఈ పబ్లిక్ అర్థం అవుతుంది. అప్పుడు మనం గట్టిగా అడగడానికి బాగుంటుంది. అసలు ఆ కాలేజ్ లోపల ఏ విధంగా ఉంది, తరగతి గదులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఫీజులు ఏ విధంగా ఉన్నాయని ఇటు ట్రూత్ న్యూస్ కానీ సివిఆర్ కానీ జరిపిన ఆపరేషన్స్ మీరు కూడా చూస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా మేము వార్తా కథనాలు ధైర్యంగా ప్రచారం చేస్తూ ఉంటే మొదటగా కొనడానికి ప్రయత్నం చేశారు, మీడియా గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారు. మేము వెనకపోయేసరికి ఈ రోజు డిజిటల్ మార్కెట్ ని పెట్టుకొని సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట వింటే బుజ్జగింపులు లేదంటే బహిరంగ బెదిరింపులు అనే విధంగా వాళ్ళు తయారైన పరిస్థితి ఉంది. అంటే మీడియా ఛానల్స్ సైతం కూడా, అంటే సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ పోర్టెస్టైన మీడియా ఛానల్స్ ను కూడా కొనే ప్రయత్నం చేస్తున్న శ్రీవిశ్వ యాజమాన్ అంటే వాళ్ళ ధైర్యం ఏమనుకోవచ్చు? చెప్తున్నా కదా, ఒక మీడియాని కొనేద్దామని వాళ్ళ మీడియాని భయపించడానికి వాళ్ళు రెడీ అవుతుంటారంటే తప్పు జరుగుతున్నట్టే, వాళ్ళు తప్పు చేస్తున్నట్టే. నీతి నిజాయితీకుంటాడు మీడియాని కొనాలి, మిమ్మల్ని భయపెట్టుకోవాల్సిన పని లేదు కదా. అక్కడైతే వాస్తవానికి ఏదో తప్పు అయితే గట్టిగా జరుగుతుంది, దానికైతే వాళ్ళు భయపెడుతున్నారు. దాన్ని బహిరంగంగా వచ్చి మేము ఎలా చేయలేదండి, ఇలా చేస్తున్నారని ఓపెన్గా చెప్పమనండి. లేకపోయినప్పుడు చట్టం సరిపి తన పని తను చేసి పోతుంది. ఈరోజు మీరు మొదట అడిగేశారు సీవీఆర్ న్యూస్, మిగతా న్యూస్ ఛానల్ ఏ న్యూస్ ఛానల్ కన్నా మేము గౌరవిస్తాం. న్యూస్ ఛానల్ విషయం జోలికి వచ్చినా, న్యూస్ ఛానల్ ఇబ్బంది పెట్టినా, మన ఎక్కడో ఏబిఎన్ మీద దాడి పెడితే దాన్ని కూడా మా నాయకులందరూ ఖండించారు. మీడియా అన్నది ఏంటంటే నిజం నిక్కష్టిగా చూపిస్తుంది. ఈరోజు ప్రజలకు ఏదైనా గొంతు నొక్కేయాలనుకున్నా మారుమూర పల్లెటూళ్ళు ఇబ్బందులు పడినవన్నీ జనాలు తెలిసేట్టు చేసి మీలాంటి మీడియా సోదరులు మీలాంటి వాళ్ళు కొందాం భయపెద్దాం అంటే జరిగే పనులు కాదు. దానికంటూ కొన్ని పరిధులు ఉంటాయి. ఇవన్నీ దాటి అతిక్రమిస్తున్నారంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద తప్పులే చేస్తున్నారు. ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి ఆ విజువల్స్ అన్ని చేస్తే అవి పట్టుకెళ్ళి సంబంధిత అధికారులకు ఒకసారి కలుద్దామండి. అంటే గత కొన్ని రోజులుగా ఇన్ని ఛానల్స్ లో ఇన్ని వార్తా కథనాలు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఇంటర్ బోర్డు అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కానీ ఎందుకు స్పందించలేదు అంటున్నారు? అంటే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, లేదంటే ముడుపులు చేతులు మారాయనుకోవచ్చు? చూడాలండి, లోపాయికర ఒప్పందాలు ఉండే ఉంటాయి, లేకుండా అయితే ఇలా ఉండవు కదా. చెప్తున్నా కదా, చట్టం కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు పనాలు చేసుకుపోవడం వల్ల వాళ్ళ దృష్టికి మీరు పదే పదే తీసుకెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా స్పందిస్తారు. ఒకవేళ అధికారులు తెలియకపోవచ్చు, వాళ్ళు చూడలేకపోవచ్చు, వాళ్ళకి ఎవరు కంప్లైంట్ చేయకపోవచ్చు, అది కూడా జరగకుండా మనం వాళ్ళే కూడా నిందించలేం. ఈసారి మీరు గట్టిగా దీన్ని పెట్టండి, మేము సంబంధ అధికారులకి అయితే నేను కంప్లైంట్ ఇస్తాను. ఆ విజువల్స్ నాకు ఇస్తే అన్ని పట్టుకలు చేయాలి, నేను ఇచ్చి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్తానండి. ఈ రోజు ట్రూత్ న్యూస్ నిర్వహిస్తున్న ఈ శ్రీవిశ్వ దాష్టకాలంటూ కూడా 5 నుంచి 6 వరకు పాటలుగా విడదీసి కథనాలు మేము ప్రచారం చేస్తా ఉన్నాము. అటు వైసీపీకి చెందిన వైసీపీ నాయకురాలు రోజారాణి గారు కూడా అండగా ఉంటాము, విద్యార్థులకి ట్రూత్ న్యూస్ కూడా అండగా ఉంటామని చెప్పారు. నిన్న జరిగిన డిబేట్ లో ఏదైతే బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ డాక్టర్ నాగమల్లేశ్వర గారు కూడా కాలేజీపై ఫైర్ అయిన పరిస్థితుంది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ లాయర్ ఎవరైతే ఉన్నారో పలకా శ్రీరామతు గారు కూడా హైకోర్టులో ఫిల్ వేస్తామని చెప్తా ఉన్నారు. అంటే పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్న పరిస్థితి ఉంది. మరి జనసేన నాయకులుగా ఉత్తరాంధ్రలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇది ప్రజా సమస్య. మీరేంటి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చూపిస్తున్న ఒక మంచి కార్యక్రమం తప్పులేదు. ఎందుకంటే వీళ్ళు చూసి మిగతా వాళ్ళు మారుతారు. ఒకరికి శిక్ష పడింది అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఇలా తప్పు చేయకూడదు, తప్పు చేస్తే మనం చేసింది ఇలాగ మన కాలేజీలు మన స్కూల్లో మూతపడిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు. మేమైతే ఖండిస్తున్నాం, వీలైతే అడిగే ధర్నా చేస్తాం. నిజంగా ఇవన్నీ కానీ ప్రూవ్ కానీ కానీ అనిపించుంటే గ్యారెంటీగా ధర్నా చేసాడు, దాన్ని ఊహించేటట్టుగా మేము ప్రయత్నిస్తాం, ఇబ్బంది లేదు. ఇదేంటంటే ప్రజా సమస్య అండి. ప్రతి పేదవాడు పిల్లలు చదివించుకుంటాడు, ఉన్నత చదువులు చదివించాలి, ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం ఒక ఆస్తో పంపిస్తారు. వాళ్ళని ఇలా కుంగలో దొక్కిడం అన్నది చాలా తప్పు. దాన్ని అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం, చెప్తాం. అవసరమైతే ధర్నా చేసినా సరే ఆ తప్పుని ఖండించే చట్టానికి దోషులుగా నించోబెడతాం. రైట్ సార్, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానివచ్చు, విద్యాశాఖ కానివచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు కానివచ్చు ఫీజు రెగ్యులేషన్ కమిటీ అంటూ కూడా ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఫీజులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక ఫీజు తీసుకోండి, సిటీస్ లో అయితే ఒక ఫీజు తీసుకోండి, హాస్టల్కి అయితే ఒక ఫీజు తీసుకోండి. ఖచ్చితంగా ఫీజు వివరాలు ప్రతి కాలేజీలో నోటీస్ బోర్డుపై పెట్టాలి, దానికి మించి ఒక రూపాయి కూడా తీసుకోవద్దని చెప్తా ఉన్నారు. కానీ ఏ కాలేజీలో కూడా ఈ నిబంధనలకన్నీ తూట్లు పొడుస్తూ ఉన్నారు, తొంగులకు తొక్కుతా ఉన్నారు, ఎక్కడ కూడా నోటీస్ బోర్డులో ఫీజులు ఉండవు. సుమారు
హాస్టల్ ఫీజు పేరుతో ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ అనేక ఏ3బిల్ కోచింగ్ ఎంసెట్ కోచింగ్ ఇలా అనేక కోచింగ్ పేరుతో సుమారు 2,50,000 2,50,000 అధికంగా తీసుకుంటూ తల్లిదండ్రుల రక్తాన్ని కష్టాన్ని కూడా తాగేస్తున్న పరిస్థితి. ఒక శ్రీవిశ్వ యాజమాన్య ఒకటే కాదు, ఈరోజు కార్పొరేట్ కళాశాలలు అన్ని కూడా ఒక శక్తిగా మారాయి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ ఫీజులు నియంత్రణకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? తీసుకోవాలంటే తక్షణం యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఏదో మనం ప్రజల పిల్లలకి ఏదో వేసేస్తున్నాం కదా అనుకుంటున్నారు తప్ప, దాంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత మోసాలు జరుగుతున్నాయి, ఎంత దోపిడీకి గురవుతుందో వాళ్ళు కూడా వాళ్ళ అధికారులు పంపించే కన్నేసి ఉండాలి. లేనప్పుడు మనం ఎంత గింజుకున్నా సరే వాళ్ళు చేసి మోసాలు చేసుకుంటూ పోతారు. ధర్నాలు చేయాలి, పోరాటాలు చేయాలి, ఇలాంటివి చేసినప్పుడే వాళ్ళు మారుతారు. అంతే తప్ప ఎవరు కారే మా పిల్లలకి ఏమైందిలే, మా పిల్లలు వేరే స్కూల్లో ఉన్నారు, మా అబ్బాయికి ఏమైంది, అలాగే ఎవరికారు చేతులు ముడుచుకొని ఊరుకుంటే సార్ ఈ సమాజం ముందు తీసుకెళ్ళాం. తప్పు చేస్తే తప్పు నిలదీసిన పిల్లి పట్టుకొని నిలదీసిన రోజు వచ్చినప్పుడే ఈ సమాజం మారుతుంది, ఈ కార్పొరేట్ వ్యవస్థ మారుతుంది. చదువు అన్నది విద్య అన్నది చాలా పుష్కలంగా ఫ్రీగా బుద్ధిగా అందరికీ వాళ్ళకి అందించాలి తప్ప, దీన్ని ఒక వ్యాపారంగా చేస్తూ వాళ్ళ మీద వాళ్ళ రక్తం పిండికి తాగుతూ అన్యాయంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ పిల్లలు ఇబ్బంది పెడుతూ చేయడం అయితే మటుకి చాలా క్షమించరాని తప్పు. దీనికి అయితే చెప్తున్నా కదా, ఇమీడియట్లీ ఈ ప్రభుత్వం సంబంధిత అధికారులు అయితే మటుకి ఇమీడియట్లీ ఈ న్యూస్ చూస్తే మటుకి యాక్షన్ తీసుకోమని మనస్ఫూర్తిగా వాళ్ళకి రెండు చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నానండి. రైట్ సార్, ఈరోజు ప్రముఖ కార్పొరేట్ కళాశాలలు ఆల్ ఇండియా లెవెల్ లో 1 నుంచి 10 వరకు ర్యాంకులు అనే మావే అని డబ్బులు కొట్టుకున్న చాలా ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్ల కోసం సోషల్ మీడియాలో కానివచ్చు, డిజిటల్ మీడియాలో కానివచ్చు, కేవలం అడ్వర్టైజ్మెంట్ల కోసం లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే చాలా వరకు ఉన్న కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. అక్కడ చదువు ఒత్తిళ్ళకి భరించలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు గురి అవుతున్న పరిస్థితి, తరగతి గదిలోనే ఊరేసుకుని చనిపోతున్న పరిస్థితి ఉంది. మరి అటువంటి విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయగలదు, వారికి ఏ విధంగా అండగా ఉండగలదు? చెయ్యాలి సార్, మరి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేనే కదా మా అంటే పోరాటాలు దిగి మా జనసేన పార్టీ లాంటి పార్టీ పుట్టుకొచ్చింది. వాళ్ళే చట్టమును ప్రభుత్వాలు సరిగ్గా ఉంటే ఇబ్బందులు రావు కదా. మొన్న చూసాం ఇంటర్మీడియట్లో పాప మా ప్రైవేట్ కాలేజ్ జాయిన్ చేశారు అబ్బాయిని, ఓ ఎన్నో మార్కులు వస్తాయి కదా ఇబ్బంది పెడితే, అంత ప్రైవేట్ కాలేజ్ చదివి కూడా అబ్బాయికి తక్కువ మార్కులు వచ్చాయి, సూసైడ్ చేసుకుని చచ్చిపోయి అదే రోజు ఇలా జరుగుతున్నాయి చెప్తున్నా కదా. వాళ్ళు బాధ అంటే వాళ్ళు ఏంటంటే చచ్చిపోవాలని కాదు, నా తల్లిదండ్రులు రక్తం శ్రమించి నాకు ఇన్ని ఫీజులు కట్టారే, నేను చదవలేకపోయానే, అక్కడ ఏదో పొలవబాలు లొంగి ఇలా అయిపోయానే, అయ్యో మన అమ్మ నాన్నలకి ఎలా తల మొక్కును చూపించుకోవాలని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ మారాలా? మీరు మంచి స్పోర్ట్స్ ప్లేయర్, స్పోర్ట్స్ గురించి మీకు మంచి ఐడియా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు చదువుకునే విద్యార్థులకు మానసికంగా కాకుండా శారీరకంగా కూడా ఉల్లాసం ఉండాలి. కానీ ఎన్ని కళాశాలల్లో గ్రౌండ్స్ ఉన్నాయి, ఎన్ని కళాశాలలో గేమ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు, ఈ గేమ్స్ కండక్ట్ చేసే పరిస్థితి లేదు, అసలు గ్రౌండ్స్ పరిస్థితి లేదు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు చదవండి చదవండి అంటూ విద్యార్థుల్ని ఒక రూపమిసల్లా తయారు చేస్తా ఉన్నారు. దానిపై ఏ విధంగా దృష్టి పెట్టాలంటారు? చెప్తున్నా కదా సార్, మెయిన్ కాలేజీ కానీ స్కూల్స్ కానీ అక్కడ స్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్లు ఉంటేనే వాటికి లైసెన్స్లు ఇవ్వాలి, లేకపోతే ఆపేయాలి. ఇవన్నీ వాళ్ళకి తీసుకెళ్లే బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉంటాయి, ఎన్ని చెక్ చేయాలి. అధికారులు నిమ్మకు నీరు పట్టినట్టు పట్టించుకోకుండా ఉంటే ఏమో చెప్పండి, ఎవరెస్ట్ వచ్చేటోలు చేసుకుపోతారు. చెప్తున్నా కదండి కిట్టు గారు, ఈ యొక్క ఏదైతే ఈరోజు మీరు మీడియాలో చూపిస్తే ప్రయత్నం ఉంది, ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది, వాళ్ళు మారుతారని నేను అనుకుంటున్నాను. అంతకీ మారకపోతే మేము ధర్నాకు కానీ మేము ఖండించడానికి కానీ మేము ఎటువంటి చర్యలు తీసుకుని మేము రెడీ అవుతాం. చివరిగా జనసేన పార్టీ తరఫున మీరు ఏం చెప్తారు సార్? మేము ఒకటే చెప్తున్నాం అండి, ఇలాంటి తప్పుడు పనులను మేము ఖండిస్తున్నాం. విద్యా సంస్థలు ఇప్పటికైనా మారాలి, మీరు కానీ మారకపోతే తగిన శిక్షలు ఈ యొక్క చట్టంలో ఉన్న లొసుకులు పక్కన పెట్టినా సరే వాళ్ళు చట్టానికి ఎవరు అతిథులు కాదు, మీరు శిక్షార్హితులు అవుతారు గ్యారంటీగానా. ఇప్పటికైనా మారండి, కథనాలు చూశాను అంతే తప్ప మీడియా మీద దాడులు కానీ మీడియాని కొందామని కానీ ఇలాంటి అపోహలు పెట్టి ఈజీగా ఇంకా మీరు పబ్బం కడుక్కొని విద్యని ఒక అమ్మకోలా పెట్టుకుంటే మనకి పద్ధతి కాదని మేము ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కానీ విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అమ్మఒడి కానివచ్చు, విద్యా దీవెన కానివచ్చు, విద్యా వసతి కానివచ్చు, చివరికి వాళ్ళు తినే చాక్లెట్ల నుంచి వేసుకునే బూట్ల వరకు కూడా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెక్ చేసిన తర్వాత ఇస్తున్నామని అధికారులు కానీ విద్యాశాఖ కానీ చెప్తున్నారు, అంత అడావడి చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి కాలేజీలు వాళ్ళు కనిపించట్లేదు అనుకోవడా, ఈ నిబంధనలు తొంగులోకి తొక్కితే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు కానీ శ్రీవిశ్వ జూనియర్ కాలేజ్ పై కానీ అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు అయినట్టే సార్. మరి ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు, ఈ ఆఫీస్ సంబంధించిన ఆఫీసర్లు వీళ్ళు ఎప్పటికప్పుడే చూడాలా, చెక్ చేస్తుండాలా, వాళ్ళ మీద దాడులు చేయాలా, ఏం జరుగుతుందో చూడాలా, నిజాయితీ ఉంటే నిజాయితీగా సర్టిఫికేట్ ఇవ్వాలా, లేదు తప్పు చేస్తే ఇమీడియట్లీ కేసు బుక్ చేసి లోపల పంపించాలా, ఇలాంటివి రావాలని మేము అదే కదా కోరుకుంటున్నాం పదే పదే.
అంటే ఏదైతే ఇటువంటి ప్రముఖ కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో అది ఏ ఆ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి డప్పు కొట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అన్నతోనే ఈ కళాశాల యజమానులు రెచ్చిపోతున్నారు. దానివల్ల అధికారులు సరైన టైంలో చర్యలు తీసుకోలేకపోతున్నారు. వారిపై కూడా పూర్తి స్థాయిలో తీవ్ర ఒత్తులు ఉన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. అది నిజం అనుకోవచ్చు అంటారా? ముడుపులాడికి వెళ్ళిపోతేనే వాళ్ళు కామ్గా ఊరుకుంటారు. అవన్నీ పోవాలంటే మీలాంటి మీడియా సోదరులు అది క్లియర్గా చూపించాలి. మీరే సీక్రెట్ కెమెరాలు పెడతారు, ఇంకోటి పెడతారు, మీరు రెక్కీ లేసని చెప్పి జనాలకి జనాలు తిరగబడితే మట్టి సార్ ఎన్ని చిత్రాలు చేసినా ఎలాంటి అధికారులు ఏ ఎంత లోపాయికర ఒప్పుకొని సార్ ఆగేది లేదు. జనాలు రివర్స్ అయ్యారంటే చాలా సీరియస్గా ఉంటుంది. సార్, 150 మంది పిఆర్ఓలు పెట్టి 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి రోజు వెళ్ళి మా కాలేజీలో చేయండి, మా కాలేజీలో జాయిన్ చేయండి, తల్లిదండ్రులు అయ్యో వీళ్ళు చెప్పేది నిజం అనుకుని జాయిన్ చేస్తున్న పరిస్థితుంది. నిజంగా తరగతి గదులు ఎంత దారుణంగా ఉంటున్నాయి, ఇక్కడ పిల్లలు తినే ఫుడ్ ఎంత దారుణంగా ఉంటుంది, వాళ్ళు పశువుల మాదిరిగా ట్రీట్ చేస్తా ఉన్నారు అనేది తల్లిదండ్రులు తెలియట్లేదు. తెలిసేసరికి అప్పటికే వీళ్ళ సర్టిఫికెట్లు వీళ్ళ చేతికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అసలు తల్లిదండ్రుల ఆలోచన విధానం ఏ విధంగా మారాలంటారు? తెలుసుకోవాలి సార్, వాళ్ళు కంపల్సరీ చదువుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చదువుకున్న ఒక విద్యావంతులు ఉంటే వాళ్ళు అడగాలి, వాళ్ళు స్టడీ చేయాలి. వాళ్ళ ఆన్లైన్ ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, గూగుల్ స్లాట్లో వాళ్ళకి రేటింగ్ ఎంత ఉంది, వాళ్ళ స్టడీస్ ఏంటి, వాళ్ళు ఏమైతే విద్యోగాలు ఎంత చూస్తున్నాం అన్నీ అన్నీ ఇప్పుడు కొన్ని కొన్ని విద్యాసంస్థలు ఏంటంటే చాలా క్వాలిటీగా ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలి, చూజ్ చేసుకుని వెళ్ళాలి. అంతేగాని ఏదో మా పక్కింటి పిల్లలు అందులో జాయిన్ అయిపోయింది, మా అబ్బాయిలు అక్కడ అందులో వెళ్తాను, దగ్గరలో బస్సు దగ్గరలో ఉంది కదా, ఇది కవర్ అయిపోతుంది, ఎలా వెళ్తే మటుకి ఎలాగ ఇబ్బందులు పోవాలి తప్పదు. మరి చెప్తున్నా కదా, ఏదైనా మోసపోక ముందే ఆలోచించుకొని జాగ్రత్త పడాలి. ఈ రోజు శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ కూడా కులాన్ని అడ్డు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తా ఉంది. లేదంటే కులాన్ని అడ్డు పెట్టుకుని కులం కార్డు వాడుకొని వాళ్ళు సమస్యను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే చదువుల విషయంలో కానీ రాజకీయాల విషయంలో కానీ కులాన్ని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పండి, తప్పు తప్పు. విద్య అన్నది సరస్వతి దేవి అందరికీ సమానంగా ఉండాలి. ఇక్కడ కుల రాజకీయాలు మత రాజకీయాలు విద్యలో చేయకూడదు. అలా చేశారంటే నీచమా అంత నీచాది నీచం ఎక్కడ ప్రపంచంలో ఉండదు. దాన్ని అయితే మేము ఖండిస్తున్నాం. చదువు అన్నది అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని కులాలు వచ్చి చదువుకుంటారు. దానికి అంతా సమానంగా చూసుకోవాలి తప్ప కులాల వారిగా ఫీజులు తగ్గించడం మా కులపోడని ఇలా అదే తప్పు సార్. అవన్నీ సమాజం సిగ్గు సభ్య సమాజం సిగ్గుపడే పనులు. మేమైతే దానికి పూర్తిగా వ్యతిరేకమండి. అంటే మీడియా పైన కానీ లేదంటే ఒక రాజకీయ నాయకులపై కానీ కులముద్ర వేసే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఇవే కదా ఈ కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా ఉండాలని కదా మేము జనసేన పార్టీ పెట్టింది. ఈ కులాల కోసం గుద్దులాడికి చవ్వకూడదు, మతాల కోసం కొట్టుకు చవ్వకూడదు, వర్గాలు వర్గ పోర్లు ఉండకూడదు, అందరికీ సమానమైన విద్య సమానమైన వైద్యం సమానంగా పేదవాడికి పట్టి అన్నం వెళ్ళాలనే కదా మేము జనసేన పార్టీ పెట్టి ఈ జనాల్లో స్పందన తీసుకెళ్తుంది. మారుతారండి, మార్పు అయితే మొదలైంది, ఇప్పుడు మారుతున్న ఫ్యూచర్లు ఇంకా రాబోయే టైంలో ఇంకా మారుతుంది. రైట్ సార్, ట్రూత్ న్యూస్ ఛానల్ కానీ సీవీఆర్ ఛానల్ కానీ ప్రచారం చేసిన కథనాలకు వెంటనే స్పందించిన శ్రీ విశ్వ యాజమాన్యం ఆ డైరెక్టర్లు సీవీఆర్ తో జరిపిన బేరసారాలు కూడా సీవీఆర్ ఛానల్ ధైర్యంగా ప్రచారం చేసింది. అదే విధంగా ఆ తర్వాత ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో కాలేజీకి సంబంధమైన వ్యక్తులు సుమారు నెలకు 2 నుంచి 3 లక్షల వరకు కూడా కాలేజ్ నుంచి వసూలు చేసి సోషల్ మీడియాలో ఆడావాడు చేసే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు సీవీఆర్ న్యూస్ ఛానల్ కి రావడం జరిగింది. అక్కడ వాళ్ళు బేరసారాలు కూడా జరిపారు. మీ వల్ల మాకు వచ్చే ఆదాయానికి అంతా కూడా గండి పడతా ఉంది, మీకు ఏం కావాలి, మీకు ఏం చేయాలని కూడా ధైర్యంగా అడిగారు. ఆ విజువల్స్ ని కూడా సీవీఆర్ న్యూస్ ఛానల్ ధైర్యంగా ప్రచారం చేసింది. అదే విధంగా ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా ధైర్యంగా కథనాలు ప్రచారం చేస్తుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే డబ్బు ఉంటే ఏమన్నా చేయొచ్చా, మీడియాను కొనేయవచ్చా, అంటే వాళ్ళ ఆగడాలు అరికట్టాలంటే ఏం చేయాలంటారు? ఫైనల్ గా సార్, తప్పు చేసినాడు ఎప్పటికైనా భయపడక తప్పదు, సట్ట ముందు తల ఉంచుకోవాలి. ఒక రోజు రెండు రోజులు మేనేజ్ చేస్తారు సార్ మీడియాని కానీ భయపించడం కానీ ఇంకోటి కానీ, కానీ నిజమన్నది ఆటోమేటిక్ గా బయటపడిపోద్ది, దాగదు. వీళ్ళు చేసే తప్పులు ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ మీరు ఒక త్వరగా ఒక మొదట అడిగేశారు మీరు, అది చాలా మంచిది. చాలా మంది తల్లిదండ్రులు మీకు కృతజ్ఞతలు చెప్తారు పిల్లలు కానీ, ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు అమ్మో ఇంత మోసం జరుగుతుందా, ఇంత అన్యాయం జరుగుతుందా, శుభ్రమైన విద్య కోసం ఇంత కష్టపడాల్సి వస్తుందని వాళ్ళు ఇప్పుడు కానీ తెలుసుకుని మారుతారండి. సార్, ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ చేసే ప్రయత్నం కూడా అదే. ఈ రోజు మేము ఎటువంటి బెదిరింపులు కానీ బుజ్జుగింపులు కానీ లొంగలేదంటే కారణం ఈ కార్పొరేట్ పేరుతో వీళ్ళు చేస్తున్న దందాలు నిజంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ వార్తా కథనాలు ప్రచారం చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మాపై బురద జరుగుతూ ఉన్నారు. ఈ రోజు న్యూస్ ఛానల్స్ గురించి మీకు తెలియదు కాదు, ఎన్నో డిబేట్స్ లో మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది, ఎన్నో ఇంటర్వ్యూల్లో మీరు చెప్పిన పరిస్థితి ఉంది. అంటే నిజాన్ని నిర్భయంగా ప్రచారం చేస్తే కొనే ప్రయత్నం చేస్తారు, లొంగకపోతే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫైనల్ అవన్నీ కామన్ సార్, అన్నింటికి నిమగ్నంగా మీరు అన్ని కట్టుబడి వాళ్ళకి ఎదిరించి మీరు పోరాడినప్పుడే మీరు నిజమైన న్యూస్ ఛానల్ అవుతుంది. అలాంటి ఛానల్ విధాలు అనుకుంటున్నాను, మీ పోరాటం అయితే మీరు తగ్గకండి, మారే వరకు మీ పోరాటం చేస్తూనే ఉండండి, దానికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం.
ఫైనల్ గా ఇటు సీవీఆర్ కానీ ట్రూత్ న్యూస్ ఛానల్ కానీ బెదిరింపులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి మొక్క శ్రీనివాస్ కానీ జనసేన పార్టీ కానీ ఏ విధంగా అండగా ఉండబోతుంది? మేము ఎప్పుడు అండగా ఉంటాం, న్యాయం పక్కనే మేము న్యాయం పక్కనే ఉంటాం, న్యాయం పక్కనే పోరాడతాం. మీరు న్యాయం పక్కనే నిలబడినప్పుడు మీ పక్కన మేము ఉంటాం, అవసరమైతే మేము వచ్చి పోరాడతాం, మీకు దండుగా నుంచి ఉంటాం, తప్పే లేదు. లాస్ట్ ఇయర్ మాకు బాగా గుర్తుంది సందర్భం, మీరు కూడా కొన్ని పాఠశాలలో హాల్ టికెట్లు ఇవ్వకపోతే మీరు యాజమాన్యం తో మాట్లాడారు, అవసరమైతే నేను వచ్చి ఆ ఫీజు కడతాననేసరికి వాళ్ళు హాల్ టికెట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇలా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉంటా చెప్తున్నా కదా, ఎవరో సొరవ తీసుకోవాలి. అప్పుడు అలాగే ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెడతారు, అందరూ బాధపడతారు, నేను దగ్గరుండి చేశాను. అలాగే చెప్తున్నా కదా, ఎవరొక్కరు సొరవ తీసుకుంటారు, అన్యాయం ఎదిరించడానికి ఎవరొక్కరు ఏదో రూపంలో వస్తూనే ఉంటారు. చెప్తున్నా కదా, తప్పు చేస్తే మటుకి వాళ్ళ శిక్ష కదా తీసుకెళ్ళాలి, వాళ్ళు పిల్లి పట్టుకుని నిలబెట్టాలి సార్. అప్పుడే మారుతారు. కానీ మనకెందుకులే అని ఊరుకుంటే మటుకి చట్టాలు కానీ ఇవి కానీ ఏవి కూడా మారవు. ఎవరి కాళ్ళే చెప్పమని ఊరుకోకూడదు. మన మన సొంత ప్రాబ్లం అన్నట్టుగా మన ఇంట్లో ప్రాబ్లం అన్నట్టుగా పోరాటం చేయాలి, అప్పుడే ఈ సమాజంలో మార్పు మొదలవుతుంది. సార్ చదువు విలువ మీకు బాగా తెలుసు, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పిన పరిస్థితి ఉంది. ఒక మార్మల్ పల్లెటూరులో పుట్టాను, చదువుకోవడం కోసం ఏరు దాటి అవతల ఒడ్డుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చదువు విలువ తెలుసు కాబట్టి ఈరోజు చాలా మంది విద్యార్థులు మీరు మీ సొంత డబ్బులతో చదివిస్తున్న పరిస్థితి ఉంది. మరి అటువంటి సమయంలో వీళ్ళు తల్లిదండ్రులు రక్తాన్ని జలగల్లా తాగేస్తున్న పరిస్థితి ఉంది. అధిక ఫీజులతో తల్లిదండ్రులు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఒక మధ్యతరగతి బాధ అనిపిస్తుంది, అందుకే రెస్పాండ్ చేస్తున్నారు, అందుకే రెస్పాండ్ అయ్యాను, అందుకే కదా బాధ అనిపిస్తుంది. చెప్తున్నా కదా, మీ పోరాటం మీరు చేయండి, అవసరం అయితే మేము ఎలా ఏ రకంగా పోరాటం చేయాలో, వాళ్ళకి ఎలా అండగా నించాలో మేము నించుంటాం, మేము చెప్పాం, చేసి చూపిస్తాం అంతే. రైట్, థ్యాంక్ యూ ముక్క శ్రీని గారు, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు. అదేవిధంగా ట్రూత్ న్యూస్ కి సీవీఆర్ కూడా అండగా ఉండాలని చెప్తున్నాను. నమస్తే అండి.